Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. Ee roju ee video lo tape tho pani lekunda aadi blouse tho blouse ni easy ga ela cut chesukovalo chuddam. Munduga manam cut chesukovalanukunna blouse piece ni teeskoni ee folding vache sariki mana vaipu undela chusukoni opens rendu manaki opposite lo undela chusukovali. Ippudu ee chivarana edges samananga undadam kosam ila oka line draw chesukovali. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చూసారు కదా ఈ షోల్డర్స్ రెండు కూడా ఈ విధంగా ఒకే చోటుకి వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పై వైపున కుండేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఎక్కడా కూడా ముడతలనేవి రాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ తో బ్లౌజ్ ని కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కొంచెం ముడతలు లేకుండా స్టిఫ్ గా ఉండే బ్లౌజ్ ని తీసుకోవాలండి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని मन कच्चु कोसम ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారు కదా కరెక్ట్ గా ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిన్స్ తీసుకొని ఇలా బ్లౌజ్ కదలకుండా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ వైపును కూడా అలాగే ఒక పిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ వచ్చేసరికి మనకి నెక్ వస్తుంది కదా ఇక్కడ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఎంత అయితే ఉందో దానికంటే తక్కువ వెడల్పు ఇక్కడ ఉండాలి చూసారు కదా ఇక్కడ మనకి నెక్ వెడల్పు వచ్చేసరికి ఎక్కువ ఉంది కదా అలాగే ఇక్కడ తక్కువ ఉండాలి అలా కాకుండా మీరు ఇలా మార్క్ చేసుకున్నారు అనుకోండి మీకు నెక్ వెడల్పు అనేది ఎక్కువైపోయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ జారిపోతాయండి ఎప్పుడైనా సరే మీరు ఆది బ్లౌజ్ తో మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కంటే కూడా ఇక్కడ ఈ నెక్ దగ్గర తక్కువ ఉండాలి ఇలా ఈ షోల్డర్స్ అనేవి స్ట్రైట్ గా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి అలాగే ఈ నెక్ దగ్గర కూడా ఒక పిన్ పెట్టుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ అనేది కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి చూసారు కదా బ్లౌజ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకుందాం ముందుగా బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసరికి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు బ్లౌజ్ పొడవు అంటారండి ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసరికి ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ షోల్డర్ కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి मन की ब्लौज पड़ वे कदा इपू नूज मार्क्सवाली इदे नूजु अलागे इकड़ टक्स उ कदा टक्स कोसम 1 इंच एक्स्ट्रा मार्क्सवाली इला मार्क्सक तरह इपू चूज मार्क्सवाली इदेसर की चस्ट लूजु अलागे चंक डाउन मार्क्सवाली चूसर कदा इदेसर की नड़म लूजु अलागे इदेसर की चस्ट लूजु चंक डाउन ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కచ్చు కోసం 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది అలాగే నడుము లూజ్ వచ్చేసింది అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసింది చంక డౌన్ కూడా వచ్చేసింది ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నెక్ కోసం ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి
मन की नैक् वेसी कदा इपड़ खर्चु कोसम इटना और पाव इंच की इला मार्क्सवाली नैक् रौं चुटू इदे पाव इंच उड़ेला इला मार्क्सवाली मन की नैक् वे कदा इप्ड शोलर मार्क्सवाली शोलर मार्क्सकने मन की हैंड जॉइंट कनपड़ती कदा जॉइंट दर इला मार्क्सवाली अलागे इटना खर्चु कोसम हाफ इंच एक्स्ट्रा मार्क्सवाली चूसर कदा यह विधा शोलर मार्क्सक तरवा इपू चंक रौंड मार्क्सवाली चंक रौंड मार्क्सकने ब्लौजनी फोल्डी इला फोल्डको इकड़ हैंड जॉइंट कनपड़ती कदा करेक्ट मन की जॉइंट कनपड़ेला इला फोल्डी इला फोल्डको चंक रौंड मार्क्सवाली चूसर कदा मन की हैंड जॉइंट कनपड़ेला इला फोल्डको चंक रौंड मार्क्सवाली अलागे मन खर्च कोसम हाफ इंच की मार्क्सम कदा इदे हाफ इंच चंक रौंड चुटू इला मार्क्सवाली इकड़कोचेसर की मारकिंग दर की इला कलपेवाली चूसर कदा यह विधा मार्क्सक तरवा इपड़ ब्लौजनी तीसवेयी ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ నడుము లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ని నేను కట్ చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటాం కదా ఈ నెక్ కట్ చేయకుండా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ని కట్ చేసుకునే ముందు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన एडजस्ट समान उम्मीदों कोसम इला और लाइन ड्रा चुस्को एक्स्ट्रा क्ला कटी इपड़ी चवरन हेमिंग पट्टी वेक कदा हेमिंग पट्टी कोसम इंचल वेलपुंडेलाइन ड्रा चुस्काली इला ड्रा चुस्क तरवा इपू आदि ब्लौज तीसको हैंड वेपन यहवाली हैंड वेसर की బ్యాక్ పార్ట్ వైపున ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ వైపున ఉండే హ్యాండ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం హెమ్మింగ్ పట్టీ కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ అనేది కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా పిన్ పెట్టుకోవాలి అదే విధంగా ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి చూసారు కదా ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ అనేది కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసరికి మనకి ఇక్కడ జాయింట్ కనబడుతుంది కదా హ్యాండ్ జాయింట్ ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేస్తుంది కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి చంకలూజిని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇలా మార్కర్ వీల్ తో మనకి ఇక్కడ జాయింట్ కనబడుతుంది కదా హ్యాండ్ జాయింట్ ఈ జాయింట్ మీదనే ఇలా మార్కర్ వీల్ తో రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున మార్కింగ్ అనేది పడిపోతుందండి చూసారు కదా ఇప్పుడు ఈ పిన్స్ తీసివేయాలి
తీసివేసి మనకి చంక రౌండ్ అనేది కనబడుతుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే మనం కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఇదే 1/2 ఇంచ్ ఈ చంక రౌండ్ చుట్టూ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కచ్చు కోసం 1 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇలా మనం టేప్ తో పని లేకుండా ఆది బ్లౌజ్ కి హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే మనం హెమ్మింగ్ పట్టీ కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసుకొని రెండు మడతలకి లోత్ తీసుకోవాలి ఇక్కడ లోత్ తీసుకునే ముందు ఈ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఉండేలా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర మనం లోత్ తీసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలి మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మనం లోత్ తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని తీసుకొని మనం స్ట్రైట్ కటింగ్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాస్ ఇట్ ఇస్ గా అలాగే చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాస్ ఇట్ ఇస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు వైపున వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ కి ఉక్స్ పట్టీ కాజే పట్టీ వస్తుంది కదా ఈ ఉక్స్ పట్టీ కాజే పట్టీ కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేయాలి బ్యాక్ పార్ట్ ని తీసివేసి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ అలాగే ఈ నడుము లూజ్ మార్కింగ్ ని కలుపుతూ ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తో ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ సైడ్ ని మాత్రమే తీసుకోవాలి కాజా పట్టీ సైడ్ నా తీసుకోకూడదండి ఈ ఉక్స్ పట్టీ సైడ్ మాత్రమే మనం నెక్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఇటు వైపున కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఈ షోల్డర్ ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇటు వైపున షోల్డర్ కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టి ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఉండాలి ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కచ్చు కోసం అన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని మనం ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇవతలికి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా ఇప్పుడు ఉక్స్ పట్టీ పొడవుని మార్క్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ పొడవు అంటే ఈ షేప్ బెల్ట్ కాకుండా ఈ ఉక్స్ పట్టీ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి
ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మనకి షేప్ బెల్ట్ దగ్గర జాయింట్ కనబడుతుంది కదా, ఇక్కడికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం అలాగే ఈ డాట్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఖర్చు అవసరం లేదండి, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలాం కదా, ఈ రెండింటి ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి ఉక్స్ పట్టి పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్కి మధ్యలో, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టినప్పుడు మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా, ఈ ఎక్స్ట్రా వదిలేసి ఖర్చు కోసం ఈ విధంగా షోల్డర్కి స్ట్రైట్గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కదా, ఇలా గట్టిగా లాగకూడదండి, లాగకుండా ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ అంటే ఇక్కడ నుంచి ఈ చంక దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతుని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర అంటే ఈ రౌండ్ తిరిగే చోట ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి సైడ్ని తీసుకొని ఇక్కడ నుంచి మనకి ఈ మెయిన్ డాట్ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా పెట్టేసుకొని ఈ డాట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ ఖర్చుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ ఖర్చు వచ్చేసరికి చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ డాట్ వచ్చేసరికి ఫోల్డ్ చేసింది కదా, అందుకని మరలా ఇదే ఖర్చుని ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం డాట్ ఖర్చుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసరికి చూడండి, ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనకి డాట్ పొడవు వచ్చేసింది కదా, ఇక్కడ ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ వచ్చేసింది కదా, ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. రెండవ డాట్కి ప్రత్యేకంగా కొలతలు ఏమీ అవసరం లేదండి, ఆది బ్లౌజ్తో కూడా పని లేదు. ఇలా రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఇక్కడికంటే కూడా ఈ పై వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే మనం రెండవ డాట్ కోసం ఈ విధంగా పై వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. రెండవ డాట్ పొడవు వచ్చేసరికి మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనకి రెండవ డాట్ కూడా వచ్చేసింది కదా,
ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. మూడవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ మూడవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఈ మూడవ డాట్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి. డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ మార్కర్ వీల్తో మనం మార్క్ చేసుకున్న ఈ డాట్స్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నామంటే కింది వైపున ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుందండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఈ నెక్ వైపున ఇలా ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్న ఇటువైపును కూడా ఒక పావు ఇంచి క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక పావు ఇంచి కట్ చేసుకోవడం వల్ల మీకు షోల్డర్స్ జారకుండా ఉంటాయి, అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో ఇటువైపున షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలా కాకుండా క్లాత్ తక్కువగా ఉంది అనుకుంటే ఈ విధంగా రెండు పొరల మీదనే మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్న ఖర్చు కోసం ఒక పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఖర్చు అవసరం లేదండి. అదే ఫోల్డింగ్ రాకుండా రెండు మడతల మీద కట్ చేసుకున్నాం అనుకోండి, కింది వైపున కూడా ఖర్చు కోసం ఒక పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఖర్చు అవసరం లేదండి. ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి వైపును తీసుకొని షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్న ఖర్చు కోసం ఒక పావించికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మనకి షేప్ బెల్ట్ కనపడుతుంది కదా, ఈ షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం ఈ మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలాగే కింది వైపున మార్కింగ్ అనేది పడిపోతుందండి. చూసారు కదా కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఈ షేప్ బెల్ట్కి పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా మనకి క్లాత్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మనం షేప్ బెల్ట్ని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు షేప్ బెల్ట్ కొంచెం స్టిఫ్గా కావాలి అనుకుంటే ఈ మధ్యలో మనం స్టిఫ్గా ఉండడం కోసం క్లాత్ని పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే మనకు షేప్ బెల్ట్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా బ్లౌజ్ని కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి నెక్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తో బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.